जय वडेरा जय वडेरा। देश निर्माण में భాగమైన వడ్డెర సోదరులు తెలంగాణ వ్యాప్తంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు। ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం। స్థానిక వడ్డెర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఓబన్న జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు। ఓబన్నకు నివాళులు అర్పిస్తున్నారు। సరే ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు వడ్డెర్లకు మేము న్యాయం చేస్తాము, వడ్డెర్లు వాళ్ళ ఓట్లు మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు। కానీ వాళ్ళని గుర్తించకపోగా చాలా చోట్ల వివక్ష కూడా కొనసాగుతుందని చెప్పి చాలా మంది వడ్డెర సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీరంగూడకి సంబంధించిన వడ్డెర సంఘ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న। ఈ రోజు పెద్ద ఎత్తున బీరంగూడ వడ్డెర సంఘ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు, ఒక విగ్రహం ఉంటే బాగుంటుంది అని మీకు అనిపించట్లేదా? 100% అదే, ఇక మా కుల పెద్దలు కలిసి అందరు కలిసి గూడ మైపాల్ రెడ్డి గారికి, చైర్మన్ వైస్ చైర్మన్ గారికి, అట్లనే వివిధ పార్టీల నాయకులు, కాట శ్రీనివాస గౌడ్ అయితుంది, స్థానిక ఎడ్ల రమేష్ అయితుంది కౌన్సిలరు, వీళ్ళందరూ మా కుల పెద్ద ఆధ్వర్యంలో అందరు కలిసిపోయి ఒక రెఫరెండం ఇద్దామని అనుకుంటున్నాం। ఈ పక్కన సాకాల ఐలమ్మ ఉంది, అంబేద్కర్ బొమ్మ ఉంది, మాకు వడ్డే ఓపెన్ అయిన వరకు ఏం లేదు, దాని గురించి మేము ఈ 5-6 రోజులలో పోయి కుల పెద్దలందరూ కలిసిపోయి ప్రతి ఒక్క వినపవిధానం చూస్తున్నాం। తెలంగాణ రాష్ట్రం వచ్చి సుమారు 8-9 ఏళ్ళు గడుస్తూ ఉంది, ఈ బంగారు తెలంగాణలో వడ్డేర్లకి గుర్తింపు లేకపోయిగా ఇప్పటికీ వివక్ష కొనసాగుతూ ఉంది। మనం కూడా చూస్తూ ఉన్నాం కామారెడ్డి ఆ ప్రాంతాల్లో వడ్డెర సోదరులని వడ్డెర బిడ్డల్ని వెలివేస్తున్న పరిస్థితులు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? నిజంగా గుర్తింపు రావాల్సిన అవసరం లేదా వడ్డెర్లకి? 100% గుర్తింపు రావాల్సి వస్తుంది, ఒక స్టడీ పరంగానే ఒక రాజకీయ పరంగానే ఏపీ ప్రభుత్వంలో ఒక వడ్డెర ఫెడరేషన్ పెట్టి ఒక చైర్మన్ పెట్టారు, మాకు ఇంతవరకు వడ్డెర అసలు గుర్తిస్తలేరు, కనీసం మా వడ్డెర దాంట్లో ఇంతకుముందు జేసీబులు ఉండే, బీసీ కార్పొరేషన్ జేసీబులు ఉండే, అది లేదు ఏం లేదు, దానివల్ల మేము ఖచ్చితంగా 100% ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము ఎస్టీలు చేరాలి, ఒకటి రాజకీయ పరంగా కూడా మమ్మల్ని ముందుకు పోవాలని కోరుచున్నాం। అయితే ఇదే భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వడ్డెర్లను ఎస్టీ జాబితాలో కలిపేందుకు ఆ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి। మన పక్కనే ఉన్న ఏపీలో మీరు అన్నట్టు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి కొంత ఫండ్ ఇస్తూ ఉంది, ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో వాళ్ళని ఆదుకునేందుకు కొన్ని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, కానీ తెలంగాణలో దీనికి భిన్నంగా ఉన్నట్లు ఏం కనిపించట్లేదా మీకు? 100% ఉంది, ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఏదో బంగారు తెలంగాణ వస్తుందని అందరూ ఆశించడం, కానీ ఈ పక్కన ఉన్న కర్ణాటక చూసుకునే ఎస్టీలో ఉంది, ఇక్కడ ఇక ఏపీలో పోతే అంటే మన విడిపోయిన రాష్ట్రం కదా, ఉమ్మడి రాజు ఫెడరేషన్ ఫండ్ పెట్టే ఒక దేవల చివరండి కార్పొరేషన్ పెట్టారు, మా వాళ్ళు ఒక చైర్మన్ ప్రకటించారు, ఇంతవరకు మా దానికి అసలు వడ్డెర గుర్తిస్తలేరు, కనీసం కమిటీ వాళ్ళ గురించి కానీ ఒక రాజకీయ పరంగా కానీ దేని గురించి అసలు దగ్గరికి వచ్చే పరిస్థితి, ఓన్లీ ఎలక్షన్ టైంలో వచ్చేటప్పుడు వాడుకుంటారు తర్వాత వదిలేస్తారు, అంత మించింది ఏం లేదు, మా ప్రధాన మించి మా రాజకీయ మా కుల పెద్దలతో కూడా కలిసి భారీ బహిరంగ సభ కూడా ఒకటి పెట్టబోతున్నాం అతి త్వరలో। అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, మీరు కూడా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు మీలాంటి నాయకులంతా పార్టీల వాళ్ళతో మాట్లాడతారు, ఖచ్చితంగా మా వడ్డెర ఓట్లు మీకు ఏపిస్తామని చెప్పి పెద్ద పెద్ద సభలు పెడుతూ ఉన్నారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు బయటికి రాని పరిస్థితి, ఏం చెప్తారు? ఇప్పుడు బీరంగూడలనే దాదాపు ఒక 2-2.5 మంది పబ్లిక్ ఉన్నారు మా వడ్డెరలో ఓన్లీ, ఓటు పరంగా కావాలి, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కానీ కానీ మమ్మల్ని ఒక కౌన్సిలర్గా గుర్తించడానికి నాయకులు లేదు, మా నాయకులు గుర్తించలేరు, ఎందుకంటే కొంచెం మా దానిలో లోపం ఉంది, అందులో రాజకీయాల్లో కూడా లోపం ఉంది। ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి, జయంతి వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు మన బీరంగూడ ప్రాంతంలో, ఒక విగ్రహం ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే చాలామందికి కుల భవనాలు వచ్చినాయి, చుట్టుపక్కల ఎన్నో విగ్రహాలు కనిపిస్తున్నాయి, అంటే మీరు డిమాండ్ చేయలేదా ఎమ్మెల్యే గారిని కానివ్వండి ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని? మేము ఇంతకుముందు నుంచి కూడా ఒకసారి మా ఇప్పుడు ఉన్న వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ స్థానిక కౌన్సిలర్ కానీ మా స్థానిక ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నా ఏమనగా, మాకు కూడా ప్రతి ఒక్క కులంలో ఉన్నట్టు మా వడ్డెర కులంకి కూడా ఒక విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి కొద్దిగా స్థలం కేటాయించాలని, అలాగే మా ఇప్పుడు అన్ని సంఘాలకు ఉన్నట్టు మాకు కూడా ప్రతి ఒక్క కుల భవనం ప్రతి ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రం అంతటా మా వడ్డెరలకు కూడా ఒక కమ్యూనిటీలు ఏర్పాటు చేయాలని, అలాగే ఇప్పుడు ఈ విగ్రహం గురించి మేము ఏదైతే అనుకున్నామో ఇలా విగ్రహం ఉంటే జర బాగుంటుందని ఆ విగ్రహాన్ని కూడా మాకు ఒక స్థలాన్ని కేటాయించి
మాకు విగ్రహం ఏర్పాటు చేస్తాం కూడా వీళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి గత ఇప్పుడు 89 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి కూడా మా ఒడ్డరల్ని గుర్తిస్తలేరు అలాగే ఎక్కడైనా సరే ప్రతి ఒక్క కులానికి ఒక సంఘం ఉంది ఒక కమ్యూనిటీ ఉంది ప్రతి ఒక్క కులంలో ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ మా ఒడ్డరల్ని ఎందుకు గుర్తిస్తలేరు అని మేము ప్రశ్నిస్తున్నాం దానికి కూడా ప్రతి ఒక్క మా ఇప్పుడు తెలంగాణ మొత్తంలో 39-40 లక్షల మంది మా ఒడ్డర జనాలు ఉన్నారు అందులో కనీసం మాకు వేరే తక్కువ ఇప్పుడు ఉన్న తక్కువ శాతం ఉన్న జనాలకు కేటాయించినట్టు మా ఒడ్డర్లకు కూడా ఎందుకు కేటాయించారని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా మీరు ఒకసారి ఒడ్డర్లని గుర్తించి మా యొక్క పనులు రోజు కూలీగా చేసుకొని బతుకుతున్న పరిస్థితి ఇప్పటికీ మా కులాన్ని కొద్దిగా దృష్టి పెట్టి మా పైన జర మాకు కూడా పనులు కేటాయించాలని అలాగే ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్ కూడా పర్సంటేజ్ కూడా వరకు మాకు ఆ కాంట్రాక్ట్ కూడా ఇంకా పెంచాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ ఒక రోజు పని ఉంటే రెండు మూడు రోజులు పని ఉండని పరిస్థితి పొద్దున్న లేస్తే రోడ్డు మీదకి వచ్చి పని వెతుక్కోవాల్సిన పరిస్థితి వీటన్నిటిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే ఒక సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి పార్టీ నాయకులు మిమ్మల్ని సంప్రదిస్తారు ఈసారైనా గట్టిగా పట్టుబట్టి మీ హక్కుల సాధన కోసం నిలబడబోతూ ఉన్నారా ఖచ్చితంగా నిలబడతాం ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఇప్పుడు రోజు పని పోయి వస్తేనే కానీ వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి మా ఒడ్డర కులస్తులకు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు పనులలో కానీ లేకపోతే మాకు ఏదైనా ఇంతకుముందుకు జేసీబులు కానీ ఏదైనా మిషనరీ కానీ ఇస్తే లోన్లు అవి ఇప్పించేది ఇప్పుడు అలాంటివి కూడా ఏమీ మాకు కేటాయిస్తలేరు కాబట్టి దాని విషయంలో కూడా మమ్మల్ని గుర్తించి ఇలాంటి విషయాల కోసం మేము ఖచ్చితంగా ముందుకొచ్చి మేము అడుగుతామని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని మేము తెలియజేస్తున్నాం అన్న కరెక్ట్గా ఎన్నికలకి సంవత్సరం మాత్రమే కాలం ఉంది ఇప్పటికే మీరు విజ్ఞప్తులు చేసే పరిస్థితిలోనే ఉన్నారు కానీ రాజకీయ నాయకులందరూ మీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది ఇకనైనా గట్టిగా కొట్లాడి మీ హక్కుల కోసం పోరాడదలుచుకున్నారా త్వరలో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మా హక్కుల గురించి కొట్లాడతాం ప్రతి క్యాస్ట్లో నామినేట్ పోస్ట్ అనేది ఒక రాజకీయంగా ఎవరికైనా ఇచ్చారు కానీ ఎక్కడ కానీ ఏ డిస్టిక్లు కానీ ఏ జిల్లాలో కానీ ఈ ఒడ్డర అనే ఒడ్డర జాతికి సంబంధించిన కులానికి ఒక్క పోస్ట్ కూడా నామినేషన్ పోస్ట్ అనేది ఇవ్వలేదు రాజకీయంగా మమ్మల్ని ఈ ఎలక్షన్ టైంలో మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని హామీలు ఇస్తున్నారు ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గరికి రావట్లేరు మమ్మల్ని కించపడుతున్నారు కాబట్టి కావున ఇప్పటి నుంచైనా మేము గట్టిగా ఉంటాము ముందుగానే మాకు హామీ ఇచ్చిన తర్వాతనే ఏదైనా రాజకీయ నాయకులు మా దగ్గరికి రావాలి ఇంతకుముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుచున్నాం ఇప్పుడు ప్రధానంగా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఈ బీరంగూడ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒడ్డర సోదరులు ఉన్నారు మీ ఇళ్ళు ఉన్నాయి మీ ఓట్లన్నీ ఇక్కడే ఉన్నాయి ఒక కమ్యూనిటీ హాల్ లేని పరిస్థితి ఒడ్డే ఓబన్న జయంతి కానీ వర్ధంతి వేడుకలు ఇట్లా రోడ్డు మీద పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి కేవలం ఈ ఒక్క షెడ్ మాత్రమే కనిపిస్తుంది ఒడ్డర్లకు సంబంధించి అంతకు మించి ఏమీ కనిపించట్లా ఎమ్మెల్యే గూడెం అయ్యపాల్రెడ్డి గారికి ప్రధానంగా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇంతమునుపు మా ఒడ్డరికు ఒడ్డర్ల కులానికి ఆ గుట్ట పైన ఒక ఎకరం స్థలం కేటాయిస్తా అన్నాడు పోయిన ఎలక్షన్ల మూమెంట్లో ఎందుకంటే మాకు ఒడ్డర్ల వాళ్ళు అంటే మాకు జేసీబులు ఉంటాయి ట్రాక్టర్లు ఉంటాయి మట్టి పని చేసుకొని బతికేవాళ్ళు కాబట్టి ఆ జేసీబులు పెట్టుకోవడానికి ఇక్కడ రోడ్డు మీద పెట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఆ బండ్లు పెట్టుకోవడానికి కమిటీ వాళ్ళకు అయితేంది బండ్లకు అయితేంది అక్కడ గుట్ట పైన ఒక రెండు ఎకరాలు కేటాయిస్తా అన్నాడు ఆల్రెడీ హామీ ఇచ్చారు పోయిన ఎలక్షన్లో అప్పుడు హామీ ఇచ్చారు అది ఇప్పటివరకు నెరవేర్చలేదు కావున త్వరలో ఇప్పుడైనా నెరవేర్చాలని మేము ఆ స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి గారిని కోరుకుంటున్నామండి చివరిగా నిత్యావసర రేట్లు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి మీ పిల్లల్ని చదివించుకోవాలంటే వేల రూపాయలు స్కూళ్లలో కట్టాల్సిన పరిస్థితి మార్పు రావాల్సిన అవసరం లేదా ఒడ్డర జాతిలో 100% అండి మార్పు రావాల్సిందే ఇప్పుడు ఒకరు చనిపోతారంటే ఈరోజు చాలా చావకుండా ఈ స్కూల్కి పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుందా అని రోజుకు 500 రూపాయలు పోతాయని పనికి పోవాల్సింది పరిశీలిస్తుంది చాలా ఇబ్బంది ఉంది ఈ కార్మికులకి లేబర్ కార్డు వస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఈ లేబర్ కార్డుల విషయంలో సంఘ నాయకులుగా మీరేమన్నా చొరవ తీసుకోదలుచుకున్నారా 100% అండి మా కుల పెద్దలు ఈ శివరాత్రి వెంకన్న అయితే ఓర్సు వెంకన్న అయితుంది శివరాత్రి వెంకన్న అయితే నేనైతుంది మేము అనుకున్న ఒకరోజు అనుకుని లేబర్ కార్డు అందరు పంచుదాం అని మేము అనుకున్నాం దాదాపు 200-300 మందికి మేము ఉచితంగా ఇస్తున్నాం ఈ ఉన్న స్థానిక పెద్ద మనుషులు చైర్మన్ అయితే రాములు చైర్మన్ వెంకన్న పెద్ద మనిషి సాయమాలు పెద్ద మనిషి వీళ్ళందరూ సహకారంతో ప్రతి ఒక్కరిది సహకారంతో లేబర్ కార్డు ఉచితంగా మేమే పంచుతున్నాం మీ నలుగురు ఆధ్వర్యంలో
అది భారీ ఎత్తున ఉంటది స్థానిక ఎమ్మెల్యే గారు చైర్మన్ వైస్ చైర్మన్ ప్రతి ఒక్కరిని పిలుస్తాం కాట శ్రీనివాస్ గారిని గాని ఈ స్థానిక కౌన్సిలర్ ఎడారా మిస్ గారిని ప్రతి ఒక్కరిని పిలిచి భారీ మీటింగ్ పెడతాం ఒక విషయం మీరు క్లియర్ చేయాలి నాకు మీ హక్కుల కోసం రాజకీయ నాయకుల్ని పదే పదే మీరు అడుగుతున్నారు వాళ్ళు హామీలు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు అసలు వడ్డర్లే రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు ఇక్కడ స్థానికంగా అనేది నా ప్రశ్న స్థానికంగా గాని ఎప్పుడైనా గాని మా వడ్డర్లు అనగదొక్కబడి అన్యాయంగా మమ్మల్ని అనగదొక్కేసి మా వేరే క్యాస్ట్ వాళ్ళు వేరే హై క్లాస్ వాళ్ళు మమ్మల్ని ఇప్పటి నుంచి కాదు గత రాజులు ఉన్నప్పటి నుంచి అనగదొక్కబడ్డాము మొఘల్స్ ఉన్నప్పుడు అనగదొక్కబడ్డాము మళ్ళీ నైజాంలు ఉన్నప్పుడు అనగదొక్కబడ్డాము అన్ని పార్టీలు వచ్చినప్పుడు అనగదొక్కబడ్డాము అసలు ఇండియా ఫౌండర్ ఎవరంటే వడ్డరా వడ్డరోడు లేనిది ఏ కోట కానీ ఏ చెరువు కానీ ఏ ఇల్లు కానీ బునియాది కానీ వడ్డరా మమ్మల్ని అనగదొక్కి ఈ పార్టీలు ఏలుకుంటూ మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఆగం చేసేస్తున్నారు మళ్ళీ ఇంకోటి ఈ గత ప్రభుత్వాలు అన్ని క్యాస్ట్లకు అన్ని విధాల వాళ్ళ ఓటు బ్యాంకు మమ్మల్ని ఉపయోగించుకొని మమ్మల్ని అనగదొక్కి అన్ని క్యాస్ట్లకు అన్ని విధాల ఉపయోగాలు చేస్తున్నారు ఏది యాదవులకు కానీ గంగపుత్రులకు కానీ బెసవారికి కానీ ఎస్సీలు ఎస్టీలకు కానీ సాగలి మంగలి వాళ్ళకు కానీ వాళ్ళకి అన్ని ఇస్తున్నారు మా వడ్డర్లు ఓన్లీ ఓటు బ్యాంక్ చేసుకొని మమ్మల్ని అణగదొక్కుంటా ఈ విధంగానే మమ్మల్ని మా అణగదొక్కుంటూ మమ్మల్ని ఆగవాగం చేస్తున్నారు చివరిగా వడ్డర్లకి ప్రాధేయ పట్టం హక్కుల గురించి అడగటం ఎంత తెలుసో బరిగీసి కొట్లాడటం కూడా అంతే తెలుసు అనేది వాస్తవం బరిగీసి కొట్లాడబోతూ ఉన్నారు ఈసారి ఎన్నికల కోసం చాలా మంది నాయకులు మీ దగ్గరకు వచ్చి మీ తలుపు తడతారు వాళ్ళని గట్టిగా ప్రశ్నించదలుచుకున్నారా గట్టిగా ప్రశ్నించదలుచుకున్నాము ఈసారి మేము ఓటు బ్యాంక్ గురించి కాదు మేము ఓటు బ్యాంక్ వరకే కాదు మాకు కూడా హక్కులు కావాలి మాకు కూడా రిజర్వేషన్లో బీసీలో ఉన్నాం కాబట్టి రిజర్వేషన్ ప్రకారం మాకు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకవేళ ఎమ్మెల్యే లేకున్నా కానీ మాకు ఎమ్మెల్యేసీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అది నామినేటెడ్ పదవి కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే మా ఈ వడ్డర్లో దాదాపు 1,85,00,000 మంది ఓట్లు ఓటు బ్యాంక్ ఉన్నది మాది ఏ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అది పెద్దమ్మ ఎట్లా ఉంది మీరు పనులు చేసుకోవడానికి ఇబ్బంది పనులు చేసినా పెద్దగా డబ్బులు రాని పరిస్థితి పిల్లల్ని ఎట్లా సాదుకుంటూ ఉన్నారు మీరు పైసలు పిల్లలు ముండలము మీ మట్టలము మాకు పైసలు ఇస్తలేరు చేస్తలేరు అదే 500 పేలుస్తున్నారు పేదలకు ఇల్లు ఇస్తలేరు చేస్తలేరు గడిపించుకుంటున్నారు మా బాట్లాడి కాలు పట్టుకొని చేతులు పట్టుకొని మీ కూలి చేసుకొని కూర్చో చేసుకొని బతుకుతున్నాం ఈ పేదలను చూసి పది ఇవ్వచ్చా మా దిక్కు వేనాలం మమ్మల్ని తెచ్చిన వీళ్ళందరినీ ఉబ్బించి ఓట్లకు తీసుకుపోయి ఓట్లు వేపించుకొని మాకు పైసలు ఇస్తలేరు చేస్తలేరు ఏ లాభం ఖర్చు చేసి 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 ముసలాళ్ళం అవుతున్నాం అంటే ఏంటి ఇల్లు కావాల్సిన అవసరం ఉందా ఇల్లు లేదా మీకు ఇల్లు లేదా అయ్యా ఇల్లు లేదు ఏమి లేదు ఇల్లు ఇవ్వాలి కాదు నిన్న కాదు చాలా నెలలు మేము వచ్చి ఊళ్ళో బతికి ఇట్ట ఇద్దరు ముగ్గురు ఇల్లు ఇస్తాం చేస్తాం ఓట్లు అయ్యి అమ్మ నీకు ఈయన బిల్డింగ్ ఇప్పుతో అది ఇప్పుతో ఇది ఏం లేదు మాకు పనే పనికే ఆట కూల పనే అదే 250 కాంచి చేస్తాం అయ్యే ఊళ్ళే నువ్వు వచ్చినాకనే ఈ బిల్డింగులు ఇలా గెలిపించుడు ఇలా బిల్డింగులు ఇలా బాగుంటు అలా సోకులే కానీ మాకేం లేవు మీ గుండెలు కట్టుకొని కూరగాయలు ఆడుకొచ్చుకొని పని చేసుకొని ఇట్లా బతుకుతున్నాం ఏం లేదు అయ్యా మీరు ఏం చేస్తారు సో ఇది ఓవరాల్గా బీరంగూడకి సంబంధించిన వడ్డర సంఘ నాయకులు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి సరైన వస్తువులు లేవు ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఒక వినతినైతే స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో పాటు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులకు వాళ్ళు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ నాయకుల విగ్రహాలు లేకపోతే స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి కానీ ఓబన్న విగ్రహం ఒకటి ఈ బీరంగూడ ప్రాంతంలో పెట్టిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక వినతి పత్రాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేతో పాటు అన్ని పార్టీల నాయకులకు ఇస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో తమ హక్కులకు ఎవరైతే ఆదుకొని తమ బాధలను ఎవరైతే వింటారో వాళ్ళకే తమ ఓట్లని చెప్పి ఇక్కడున్న వడ్డర సోదరులంతా స్పష్టం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వడ్డే ఓబన్న స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఇక్కడున్న నాయకులంతా చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి